ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 హోలీ సందర్భంగా గూడూరు పట్టణ సమీపంలో వెలసియున్న తాళ్లమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం రాజు పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చిన్నా పెద్ద మహిళలు అందరూ కలిసి తమ సాంప్రదాయ నృత్యం దాండియా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ సందడి చేశారు. అంటే హోలీ పండుగకి అర్థం కూడా చాలా మందికి తెలియదు. ఇన్నాకచ్చిప్ రాజ్యం టైంలో ఆమె చెల్లెలు హోళిక, ఈ ఆయన ఇన్నాకచ్చిప్ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పేదే, నేనే భగవంతుడు అని చెప్పేదే. కానీ ఆయన కాదు, ఆయన కొడుకు పెహ్లాద్ పుట్టాడు. ఆయన పెహ్లాద్ కూడా ఆయన శ్రీకృష్ణుడు భక్తుడు, వాసుదేవ శ్రీకృష్ణ భక్తుడు. ఆయన పెహ్లాద్కి చంపాలని ఎన్నో ప్రయత్నం చేశాడు. ఆఖరి ప్రయత్నంలో హోలీ పండుగ రోజు అగ్ని స్నానం చేయి ఆమె హోళిక చెప్పి నేను ఆ పెహ్లాద్ని తీసుకొని ఈ పండుగలో అగ్నిలో కూర్చుంటాను, ఆయన పెహ్లాద్ చచ్చిపోతాడు, నేను బతికి బయట వచ్చేస్తాను, పెహ్లాద్కి చంపేదాని కోసమే ఈ పండుగ తయారు చేశారు. ఆ పెహ్లాద్ వాసుదేవ కృష్ణుడు చేయి ఉనింది ఆయన పైన, కాబట్టి ఆయనకి ఏం కాలేదు. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలశ మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.